వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువ సినీ వేడుకల్లో కనిపిస్తున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాల వేడుకల్లో ఆయన పాల్గొనడం అభినందనీయం. చిన్న సినిమాలను ప్రోత్సహించడంతో పాటు పబ్లిసిటీ కల్పించేందుకు తన వంటి కృషి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ఈ మధ్య కాలంలో పలు సినీ వేదికల మీద ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తనపై ఎవరైనా ప్రశంసలు కురిపించిన ప్రతిసారి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నేలపై పడుకుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ప్రశంసలను స్పందిస్తూ, నేను ఏ విషయాన్ని సొంతం చేసుకున్నా కూడా అది నా ఒక్కడి వల్ల వచ్చింది కాదు, నా విజయంలో ఎంతో మంది పాత్ర ఉంటుంది, అందుకే నన్ను ఎవరైనా పొగిడిన సమయంలో విజయ గర్వం నెత్తికి ఎక్కకుండా ఉండేందుకు నేను కాసేపు నేలపై పడుకుంటాను. అలా చేయడం వల్ల ఆ పొగడ్తలు అనేవి నెత్తికి ఎక్కకుండా ఉండడంతో పాటు గర్వం అనేది దరిచేరదు అన్నాడు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలంటూ చిరంజీవి చెప్పిన ఆయన మాటలు అందరికీ ఆదర్శం. ఈ కారణం వల్లే కదా ఆయన మెగాస్టార్ అయింది అంటూ మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఒకటి రెండు సక్సెస్లు వచ్చినా వారు పొగరు చూపించి కెరియర్ కొన్నాళ్ళకే కనిపించకుండా పోతారు. అలాంటి వారు మెగాస్టార్ను చూసి నేర్చుకోవాల్సిందని అంటున్నారు. ఇక చిరు ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్యను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మెగాస్టార్ ఆ తర్వాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. లూసిఫర్ రీమేక్పై కూడా చిరు ఆసక్తిగా ఉన్నాడట. అది కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి టాలీవుడ్ నగర్.